మైలవరం వైసీపీలో పంచాయతీకి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మధ్య విభేదాలకు అధిష్టానం చెక్ పెట్టిందా సజ్జల దగ్గర అసలేం జరిగింది వారిద్దరిని బుజ్జగించారా లేక క్లాస్ తీసుకున్నారా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కి మంత్రి జోగి రమేష్ కి మధ్య విభేదాలు ఉన్నాయన్న నేపథ్యంలో అధిష్టానం వారిద్దరితో చర్చలు జరిపింది బుధవారం వసంత తో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా జోగి రమేష్ తోనూ మాట్లాడారు ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నారు తాను చెప్పాల్సింది చెప్పానని తన పని తాను చేసుకుని వెళ్లాలని సజ్జల చెప్పారన్నారు వసంత కృష్ణ ప్రసాద్ అన్ని విషయాలు చర్చించాం పార్టీ అంతర్గత విషయాలు కూడా ఉంటాయి అన్ని మీడియాలో చెప్పుకోవాల్సిందే లేదు రామకృష్ణారెడ్డి గారు పెద్ద ఆయన నీ పన్ను చేసుకెళ్ళిపో నీకు దానికి దీనికి ఏముందని చెప్పి చెప్పడం జరిగింది సజ్జలతో భేటీ తర్వాత వసంత కృష్ణ తో తనకు విభేదాలు లేవని చెప్పుకొచ్చారు మంత్రి జోగి రమేష్ తాను ఎప్పుడు స్నేహహస్తాన్ని అందిస్తానన్నారు నా స్నేహితుడు నా శ్రేయోభిలాషి మేమందరం ఒక జగన్ అన్న బాటలో పయనించేవాళ్ళం ఎక్కడ కూడా పొరపాటు జరగదు జరగబోదు స్నేహితుల్లాగానే ఉంటాం మాకు ఎక్కడ నాకు తెలిసినంతవరకు విభేదాలు ఎక్కడ ఉండవు ఏదైనా చిన్న చిన్న ఎక్కడన్నా పొరపాట్లు ఎక్కడన్నా ఉందండి ఎవరి దగ్గరైనా ఉంటే దాన్ని సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తాం తప్ప స్థాయిలో ఏదైనా గ్యాప్ ఉంటే చర్చించి పరిష్కరిస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కింద ఎక్కడో చిన్న చిన్న గ్రూపుల మధ్యన ఇవి వచ్చినాక వ్యక్తిగతమైన ఏమైనా పెరుగుతున్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం ఒకవేళ ఆ పరిధిలో అది సాల్వ్ కాకపోతే నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వచ్చి దానిలో ఇన్వాల్వ్ కావడం ఎక్కడైనా సహజం దీనికి పెద్దగా ఏదో జరిగిపోయింది అని ఆలో ఇది చేయాల్సిన అవసరం లేదు ఇద్దరు మంచి నాయకులు ఇద్దరు కూడా బాధ్యత తెలిసిన నాయకులు కాబట్టి వాళ్ళ మధ్య చిన్న చిన్న పొరపొచ్చా కింది వారిని జరిగిన వాటి వల్ల వస్తే వాళ్ళే సర్దుకుంటారు లేకపోతే పైన మేము కూర్చొని సర్ది చెప్తా అయితే సజ్జల దగ్గర ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది ఇద్దరినీ బుజ్జగించారా లేదంటే క్లాస్ తీసుకున్నారా అనేది చర్చనీయాంశమైంది